అనంతపురం జిల్లాలో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. అయితే ఈసారి మనుషులపై కాకుండా చీని చెట్లపై ప్రతాపం చూపారు ప్రత్యర్థులు. పుట్లూరు మండలం చిన్న మల్లేపల్లి టీడీపీ నేత చంద్రశేఖర్ నాయుడుకు చెందిన 55 చీనీ చెట్లను ప్రత్యర్థులు నరికివేశారు. వీటి వయసు 2 సంవత్సరాలు. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్టు తెలిపారు బాధితులు. విషయం తెలుసుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేడీ ప్రభాకర్ రెడ్డి చీనీ తోటను పరిశీలించారు. సమస్యలుంటే ఎదురుగా పోరాడాలి కానీ ఇలా చెట్లు నరకడం దారుణమన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. చెట్లను నరికే ఈ సంస్కృతిని పరిచయం చేసింది పుట్లూరు మండలమే కావడం గమనార్హం. అనంతపురం జిల్లాలో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. అయితే ఈసారి మనుషులపై కాకుండా చీని చెట్లపై ప్రతాపం చూపారు ప్రత్యర్థులు. పుట్లూరు మండలం చిన్న మల్లేపల్లి టీడీపీ నేత చంద్రశేఖర్ నాయుడుకు చెందిన 55 చీని చెట్లను ప్రత్యర్థులు నరికివేశారు. వీటి వయసు 2 సంవత్సరాలు. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్టు తెలిపారు బాధితులు. విషయం తెలుసుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేడీ ప్రభాకర్ రెడ్డి చీనీ తోటను పరిశీలించారు. సమస్యలుంటే ఎదురుగా పోరాడాలి కానీ ఇలా చెట్లు నరకడం దారుణమన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. చెట్లను నరికే ఈ సంస్కృతిని పరిచయం చేసింది పుట్లూరు మండలమే కావడం గమనార్హం.